సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని బల్లంపట్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆలేటి రజిత యాదగిరి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వడ్ల కొనుగోలు కేంద్ర కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్ష వహిస్తున్న సర్పంచ్ గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి ఎంపీపీ గారికి, అదేవిధంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సంతోష్ గారికి, అదేవిధంగా మండల సిపిఎం కార్యదర్శి యాదగిరి గారికి, ఎంపీటీసీ గారికి, ఉపసర్పంచ్కు, గ్రామ పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, రైతులకు అందరికి పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా ఐకేపీ సిబ్బందికి మంచి శుభచకనం. ఎందుకంటే రైతు దళారి చేతిలో మోసపోకుండా పండించిన ధాన్యాన్ని సరైన గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం అనేది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే ఈ పరిణామ క్రమంలో మనందరం కలిసి రైతుకు వెన్నుదన్నుగా ఉండి రైతు యొక్క అవసరాలకు అనుకూలమైన వ్యవస్థను మనందరం రూపొందించడంలో ప్రభుత్వ, అదేవిధంగా రాజకీయ అన్ని కుటుంబ సభ్యులం ఒకటై రైతుకు వెన్నుదన్నుగా ఉంటే రైతు ఎక్కడైతే సంతోషంగా ఉంటాడో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు రేపు పొద్దుగా రాబోయే కార్యక్రమాల కాలంలో కూడా ఈ పంట పండించే ధాన్యాన్ని భద్రపరచడానికి కూడా మరి గోదాములు కావచ్చు, అదేవిధంగా ఈరోజు మంచి కళ్ళని ఏర్పాటు చేసుకోవడానికి మంచి ప్లేస్ను ఆక్పై చేసారు, సంతోషం. ఇదే విధంగా రేపు రాబో రోజులలో కూడా మరి గోదాములను ఏర్పాటు చేసుకొని రైతుకు రేపు పొద్దున ఎక్కడ కూడా వర్షం పడో, అకాల వర్షాలతోనో ఏమైనా నష్టం జరిగితే జరగకుండా అందరం ఎక్కడండి. గ్రామాభివృద్ధి అంటే రైతాభివృద్ధి, గ్రామాభివృద్ధి. ఎందుకంటే 90% ప్రజలు రైతు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. కాబట్టి ఈ వ్యవసాయానికి ఆధారితంగా ఉండబడి అందరం కూడా మరి ఈరోజు చెరువులో నీళ్ళు వచ్చి పంట వండుతుందంటే దానికి కారణం రైతు వండితే, రైతు యొక్క ఇంట్లో వడ్లు ఉంటేనే, ధాన్యం ఉంటేనే ఆయన నిబ్బరంగా నిద్రపోగలుగుతాడు. కాబట్టి మీరందరూ కూడా రైతు పక్షాన ఆలోచించి రైతులకు సంక్షేమానికి మనందరం వెన్నుదన్నుగా ఉంటామని చెప్పేసి, అదేవిధంగా నాకు చేతనైన సహాయాన్ని రేపు కళ్ళాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చి ఏనేది రండి, మీకు ఉల్లంపట్లకు ప్రియారిటీ బేస్డ్గా ఇస్తానని చెప్పి మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.